కన్యారాశి యొక్క ఫలితాంశము ఉత్తరా నక్షత్రం మూడు పాదాలు హస్తానక్షత్రం నాలుగు పాదాలు నక్షత్రం రెండు పాదాలు కన్యారాశి ప్లవనామ సంవత్సరంలో కన్యా రాశి వారికి ఐదు ఆదాయము ఐదు వ్యయము ఐదు రాజభూజత రెండు అవమానత కన్యారాశి వారందరూ కూడా ఏ విధంగా ఉండాలంటే వీరికి గురువు ఈ ఉగాది ప్రారంభం నుంచే ఆరో స్థానంలో వెళ్తున్నాడు సెప్టెంబర్ వరకు మళ్ళీ నవంబర్ నుంచి సంవత్సరం వరకు నవంబర్ ఆరవ ఆరవ స్థానంలో ఉన్నాడు శని పంచమ స్థానంలో యోగిస్తున్నాడు ఈ కన్యారాశి వారందరికీ కూడా ఎలా ఉంటుందంటే న్యాయపరమైనటువంటి యొక్క విషయాల్లో ఇబ్బందులు కలిగే సూచన శత్రువుల బెడద ఉండేటువంటి యొక్క సూచన ప్రజలల్లో సమాజములో కొంతవరకు పరువు ప్రతిష్టలకు భంగం కలిగేటువంటి యొక్క సూచన అంటే చేసేటువంటి యొక్క ప్రతి పని మంచితో ఆలోచించి గనుక ముందుకు గనుక వెళ్ళినటువంటి యొక్క ఎడల విశేషమైన యొక్క లబ్ధి పొందే సూచన ఎదుటివారితో సంభాషించేటువంటి యొక్క సమయంలో అత్యంత జాగ్రత్తగా వహించవలను ఆర్థికపరమైనటువంటి యొక్క లావాదేవీల విషయంలో జాగ్రత్తగా వహించవలను అదేవిధంగా కన్యారాశి వారందరూ కూడా ఈ నవంబర్ని ఆ సెప్టెంబర్ నుంచి మొదలుకుంటే నవంబర్ మధ్యలో గనక నూతన కార్యక్రమాలకు కనుక ముందుకు గనుక వెళ్ళినటువంటి యొక్క ఎడల విశేష లబ్ధి పొందేటువంటి యొక్క సూచన నూతన కార్యక్రమాలు నూతన పరిశ్రమలు నూతన వ్యాపారాలు స్థాపించాలనేటువంటి యొక్క ఆలోచన గనక ఉన్నటువంటి యొక్క ఎడల సెప్టెంబర్ పద్నాలుగు నుంచి మొదలుకొంటే నవంబర్ ఇరవై మధ్యలో గనక స్థాపించినటువంటి యొక్క ఎడల శుభ ఫలితాలు పొందవచ్చును అదేవిధంగా కన్యారాశి వారందరూ కూడా ఒకే ఒక విషయం చేయవలసినటువంటి యొక్క విధానం ఏమిటంటే చేసే ప్రతి పనిలో అత్యంత జాగ్రత్తగా వహించవలను అదేవిధంగా ఆరోగ్యపరమైనటువంటి యొక్క విషయాల్లో కూడా అత్యంత జాగ్రత్తగా వహించవలను కుటుంబంలో అలజడి కుటుంబంలో సమస్యలు ఇలాంటివి కూడా కలిగేటువంటి యొక్క విధిగా నుండును కానీ ఒక లబ్ధి ఎవరికి అంటే వ్యాపారం చేసేటువంటి యొక్క వారికి మాత్రం లబ్ధి పొందే అటువంటి యొక్క సూచన కన్యారాశి వారందరూ కూడా భగవత్ ఆరాధన తప్పనిసరి అంటే ఎక్కువగా విష్ణుమూర్తిని కనుక ఆరాధించినట్టు ఎక్కడెలా సుబ్రహ్మణ్య స్వామిని కనుక ఆరాధించినట్టు ఎక్కడెలా విశేషమైనటువంటి యొక్క లబ్ధి పొందుతున్న చెప్పుటలో ఎలాంటి సందేహం లేదు కన్యారాశి రాశి వారందరూ కూడా ప్రధానమైనటువంటిది సినీ ప్రముఖులకు రాజకీయ రంగంలో ఉన్నటువంటి యొక్క వారికి ఎక్కువగా ఈ సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు అద్భుతమైన యొక్క ఫలితాలు జరగవచ్చు కానీ సెప్టెంబర్ వరకు మాత్రం ప్రతి ఒక్క విషయంలో ఆచితూచి ముందుకు వెళ్ళవలను ఎందుకంటే గురువు శత్రుస్థానంలో ఎప్పుడైతే వక్రగతిలో అతిచారంతో ముందుకు వెళ్ళాడో దాని యొక్క ప్రభావంతో కొంచెం జాగ్రత్త మాత్రం వహించవలను అదేవిధంగా శని యొక్క ప్రభావం ఐదవ స్థానంలో కూడా యోగిస్తున్నాడు కాబట్టి అద్భుతమైన యొక్క ఫలితం కాదు కానీ మైనస్ మాత్రం జరగదని చెప్పవచ్చు అంటే చెడు మాత్రం జరగదని మనం చెప్పవచ్చును కానీ ఎక్కువగా వీరు పెద్దలను సంస్కరించేటువంటి యొక్క విధానం తప్పనిసరి వీరు నేర్చుకునేవలను అదేవిధంగా చేసేటువంటి యొక్క ప్రతి పనిలో కూడా ఒకటికి రెండు మార్లు ఆలోచన చేసి గనుక ముందుకు గనుక వెళ్ళినటువంటి యొక్క ఎడల కన్యా రాశి వారందరికీ కూడా అద్భుతమైన ఫలితాలతో ముందుకు వెళ్తున్న చెప్పుటలో ఇలాంటి సందేహం లేదు